దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 29వ అధ్యాయం. ఏడవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఆదికాండం 29వ అధ్యాయము 7వ వచనం. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభువా, నా తండ్రి, మీకే వందనాలు 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 ప్రభువా. మా ప్రభువా, మా నాయన, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఈ చదువబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, మా నాయన, ఈ వాక్య భాగమును మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడండి. ఈ వాక్యంలో దాగిన సత్యమును మాకు మీరు బోధించమని మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. ఈ అంత్యకాల సంభవాలు అనే ప్రత్యేక అంశంలో మా తండ్రి, అనుదినము మేము నేర్చుకొనుచున్న ప్రతి పాఠము కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినానికి కూడా మరి ఒక అంశమును మేము ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మీ దాసునికి మీరు సహాయం చేయండి. మా ప్రభు, మీ శ్రేష్టమైన వాక్కును మాకు వెల్లడిపరచమని, మమ్మలను దీవించమని, మమ్మలను బలపరచమని మీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి. ఈ చదివిన వాక్య భాగం యొక్క నేపథ్యం మనకు బాగా తెలుసు, అందుచేత ఆ విషయాన్ని కాస్త ప్రక్కన పెడుతున్నాను. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాట, ఇంకా చాలా ప్రొద్దు ఉంది, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉంది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, పశువులను పోగు చేసేటటువంటి సమయం ఇంకా రాలేదు, కాబట్టి మీరు వెళ్ళి గొర్రెలకు నీళ్లు పెట్టి మేపండి అన్నాడు. పశువులను పోగు చేయు వేళ కాలేదు. ఈ వచనము యొక్క కేవలము అక్షరార్థాన్ని, లిటరల్ మీనింగ్ను మాత్రమే తీసుకొని ఒక విషయం జ్ఞాపకం చేస్తా. పశువులను పోగు చేయు వేళ కాలేదు, పశువులను పోగు చేయుట, పశువులను పోగు చేయుట కొరకైన వేళ, పశువులను పోగు చేయు కొరకు ఒక వేళ, ఒక సమయము, ఒక నిర్ణీత సమయము, ఒక నిర్ణయ సమయము ఉంది. పశువులను పోగు చేయు వేళ ఇంకా సమయం కాలేదు, చాలా సమయం ఉంది.
ఏ సమయం ఇది అంటే పశువులను పోగు చేయు కొరకు, పశువులను పోగు చేయుట కొరకైన సమయము. దేవుని బిడ్డలారా, ఈ వచనాధారంగా నేను బైబిల్లో అనేక అంశాలను ప్రస్తుత మనము అంత్యకాల ధ్యానాంశాలుగా ప్రారంభం చేసుకొని సంఘంలో రాకడకుండేటటువంటి పరిస్థితులు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. అంత్యకాలంలో జరిగేటటువంటి ఓ సంగతి ఏమిటి? ఈ వచనం యొక్క అక్షరార్థాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను అన్నాను. అక్షరార్థాన్ని ఎట్టు తీసుకోవచ్చండి, అక్షరార్థాన్ని తీసుకోకూడదని మీరే చెప్పారు కదా అంటే, నేనే చెప్పాను అక్షరార్థాన్ని తీసుకోకూడదని. అక్షరార్థాన్ని ఎప్పుడు తీసుకోకూడదు అంటే, ఆ వచనం యొక్క లేక ఆ వచనం యొక్క సందర్భానికి దెబ్బ కొట్టే విధంగా ఉంటే అప్పుడు మాత్రం అక్షరార్థం తీసుకోకూడదు. అర్థమైందా? ఒక వచనం చదివాము, ఆ వచనం యొక్క అక్షరార్థమే మీరు తీసుకున్నారనుకోండి, ఎప్పుడు తీసుకోవచ్చు? ఆ వచనం యొక్క భావము, ఆ వచనానికి భావం గనక దెబ్బ తగలకుండా ఉండేటట్టయితేనే అక్షరార్థాన్ని తీసుకోవచ్చు. నీవు అక్షరార్థాన్ని తీసుకోవటం చేత ఆ భావము లోపల సందేశం అంతా మిస్ అవుతుంది అనుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో అక్షరార్థాన్ని తీసుకోకూడదు. ఉదాహరణకు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, నా సన్నిధికి రమ్మన్నవాడెవడు మిమ్మల్ని అన్నాడు. నా సన్నిధికి రమ్మన్నవాడెవడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అన్నాడు. మీ కానుకలు నాకు అక్కర్లేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను అక్షరార్థాన్ని తీసుకొని, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము కానుకలు సమర్పించకూడదు అని చెప్పామనుకోండి, అది నిజమవుద్దా? నిజం కాదు. ఏమవుద్ది? భావం దెబ్బతిన్నది. అక్షరార్థాన్ని తీసుకున్నప్పుడు భావము యొక్క లేక ఆ సత్య భావము వ్యర్థము కాకుండా, నష్టపోకుండా, సత్యానికి విఘాతము కలగకుండా ఉండేటట్లయితేనే అక్షరభావాన్ని తీసుకోవాలి. అంతేగాని ఇక అన్ని చోట్ల అక్షరభావం పనికి రాదు. ఇప్పుడు నేను చదివిన వచనంలో అక్షరార్థాన్ని తీసుకోవటం చేత ఏమన్నా భావానికి దెబ్బ తగులుతుందా అంటే, ఏం తగలదు. అందుచేత అక్షరార్థాన్ని తీశాను. ఏమిటా? ఏ మాట యొక్క అక్షరార్థం తీసుకున్నాను? పశువులను పోగు చేయు వేళ. పశువులు ఉన్నాయి, ఆ పశువులను పోగు చేయటానికి ఒక వేళ ఉంది. అప్పటిదాకా మీరు ఆ పశువులను పోగు చేయటానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో ఓ మాట జ్ఞాపకం చేస్తాను. 34:16 చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండును, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, యెహోవా నోటి ఊపిరి వాటిని పోగు చేయును. దేవుని బిడ్డలారా వినండి, ఇప్పుడు ఈ అధ్యాయంలో 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని ప్రారంభించాడు. ఆ జంతువులలో ఏది ఉండక మానదు, ఆ తరువాత దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు, దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు అంటే, ఇప్పుడు ఈ జతపక్షులు ఎక్కడెక్కడున్నట్టు, ఒక పక్షేమో ఒక చోటు ఉంది, మరొక పక్షేమో ఇంకొక చోటు ఉంది. ఇప్పుడు వాటిని వీటిని జత చేయాలి, ఆ పక్షిని ఈ పక్షిని జత చేయాలి, ఆ పశువుని ఈ పశువుని పోగు చేయాలి, ఆ పక్షిని ఈ పక్షిని ఏకం చేయాలి. దేని జత పక్షి దాని వద్ద ఉండక మానదు. మరి ఈ ఆ జంతువుని ఈ జంతువుని లేకపోతే ఈ పశువుని ఆ పశువుని పోగు చేసేది ఏది? ఏది పోగు చేస్తుంది?
ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చెయ్యును. దేవుని బిడ్డలారా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని చెప్పి జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుకోండి అని చెప్పి పక్షులను గురించి మాట్లాడుతున్నాడు. ఈ పక్షులు వేరువేరుగా ఉన్నాయి. ఈ జంతువులు లేక ఈ పశువులు వేరువేరుగా ఉన్నాయి. వాటిని జత చేయాలి, వాటిని పోగు చేయాలి, వాటిని పోగు చేయాలి. ఈ పక్షులను జత చేయాలి, ఆ పశువులను పోగు చేయాలి. పశువులను పోగు చేయటానికి దేవుడు ఒక వేళను నిర్ణయించాడు. పశువులను పోగు చేయడానికి దేవుడు ఒక వేళను, ఒక సమయాన్ని నిర్ణయించాడు. అర్థమవుతుందా చెప్పే మాట? కష్టంగా ఉందా? ఇష్టంగా ఉంటే అంత కష్టం అనిపించదు అన్నాడు ఒక ఆయన. వాక్యం ఇష్టంగా వింటే అసలు ఎంత కష్టమైనా కానీ హాయిగానే పోతుంది. జాగ్రత్తగా వినండి. పశువులను పోగు చేయటానికి వేళ ఉంది అన్నాడు దేవుని బిడ్డలారా. ఏమిటి పశువులు అంటే, ఒకసారి దానియేలు గ్రంథంలో ఒక మాట, దానికి ముందు ఒకటి చెప్తాను వినండి. ఈ పశువులు ఏమిటి, ఈ పశువులు ఏమిటి, ఈ పక్షులు ఏమిటి, ఈ పక్షుల కోసం, వీటిని సమకూర్చడం కోసం, ఈ పశువులను పోగు చేయటం కోసం మీరేం చేయాలన్నాడు? యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుకోవాలి. యెహోవా గ్రంథాన్ని మీరేం చేయాలి? పరిశీలన చేసి చదువుకోవాలి. పరిశీలన చేసి చదువు, యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుకుంటే పోగవుతాయా? అసలు యెహోవా గ్రంథం ఏమిటి, పశువులను పోగు చేయటం ఏమిటి, పక్షులను జత చేయటం ఏమిటి, ఆలోచన చేశారా? అంటే వాక్యములో సంగతినను, ఒక సంగతిని ఒక పశువుతో, అదే సంగతిని గురించి మాట్లాడేటటువంటి మరొక లేఖనం మరొక జంతువుతో, అనగా లేఖనాలను జంతువులతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనములను జత పక్షులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ విషయం బాగా అర్థం కావాలి, అర్థం కావాలి. వాక్యములో వచనాలు లేక సంగతులు వేరువేరు జంతువులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ మాట అర్థమైందా? వాక్యము పక్షితో పోల్చి చూపబడింది, వాక్యము జంతువుతో పోల్చి చెప్పబడింది. జంతువుతో పోల్చి చెప్పబడిన ఆ వాక్యమును జంతువుతో పోల్చి చెప్పబడిన ఈ వాక్యమును రెండింటినీ పోగు చేయాలి, రెండింటినీ పోగు చేయాలి. ఒక కాలంలో ఆయన అంటాడు, వీటిని పోగు చేసే వేళ ఇంకా కాలేదు, వీటిని పోగు చేసే వేళ కాలేదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాలుగవ వచనం, దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలు చాలు. దానియేలు నీవు ఈ గ్రంథపు మాటలను మరుగు చేయి, ఈ గ్రంథపు మాటలను మరుగు చేయి, వాటిని ముద్రవే. ఎప్పటి వరకు, ఎప్పటి వరకు? అంత్యకాలము వరకు, అంత్యకాలము వరకు, అంత్యకాలము వరకు నీవు వాటిని ముద్రించాలి. అంత్య దినముల వరకు నీవు వీటిని ముద్రించాలి. లేఖనాలు ముద్రించబడుతున్నాయి. అంత్య దినమున ఆ లేఖనములు, ముద్రలు విప్పబడతాయి. లేఖనము యొక్క ముద్రలు విప్పబడినప్పుడు జత పక్షులు ఏకమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా నోటి ఊపిరి అని దేనికి పేరు? పరిశుద్ధాత్మ దేవునికి పేరు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన నోటి ఊపిరిని విడువగా, నోటి ఊపిరిని విడగా ఆ పక్షి
ఈ పక్షి రెండు ఏకమవుతాయి, రెండు ఏకమవుతాయి. అవతల ఉన్న జంతువు, ఇవతల ఉన్న జంతువు రెండు పోగవుతాయి. రెండు రెండు పక్షులు కలిసినప్పుడు, రెండు జంతువులు కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే సంతానోత్పత్తి జరుగుతుంది. రెండు పక్షులు కలయికను బట్టి సంతానోత్పత్తి, రెండు జంతువులు కలవటాన్ని బట్టి సంతానోత్పత్తి కలిగినట్టుగా లేఖనాలు జంతువులతో పోల్చబడ్డాయి, లేఖనాలు పక్షులతో పోల్చబడ్డాయి. ఆ లేఖనము ఈ లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా ఏకమైతే, అవి పోగైతే ఏం జరుగుతుంది? ఆ పక్షి ఈ పక్షి కలిసినప్పుడు ఏం జరిగింది? సంతానోత్పత్తి జరిగింది. ఆ జంతువు ఈ జంతువు కలిసినప్పుడు ఏం జరిగింది? సంతానోత్పత్తి జరిగింది. ఆ వచనము ఈ వచనము పోగైంది అనుకోండి ఏమవుతుంది? ప్రత్యక్షత కలుగుతుంది. సంతానోత్పత్తి కలిగినట్టు, సంతానం ఉత్పత్తి అయినట్టు ప్రత్యక్షత కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు సత్య విషయమై ప్రత్యక్షత కలుగుతుంది. అంత్యకాలంలో, అంత్యకాలంలో ఈ ప్రత్యక్షతలు కోకొల్లలుగా జరుగుతాయి. అంత్య దినములలో ఈ ప్రత్యక్షతలు ప్రత్యక్షతలు వెల్లడి చేసేటటువంటి కాలం ఇది. పశువులను పోగు చేసే వేళ కాలేదు ఒకప్పుడు. అయ్యా, దానియేలు అడిగాడు, అయ్యా అయ్యా నాకు ఇది అర్థం కాలేదయ్యా, ఇది నాకు అర్థం కాలేదయ్యా, కాస్త చెప్పయ్యా నాకు, నేను చూచాను కానీ దాన్ని గ్రహించలేకపోయానయ్యా అంటే, దానియేలు అది నీ పని కాదు, అది ఇప్పటికీ ముద్రపోయబడింది, నీవు అడగొద్దు. అంత్యకాలం వరకు వాటిని నేను ముద్ర వేశాను, అంత్య దినముల వరకు నేను వాటిని ముద్రించాను, అది ఇప్పుడు నీ పని కాదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. అంత్య దినములలో, అంత్య దినములలోనికి వచ్చాం మనం, అంత్యకాలంలోనికి వచ్చాం. కాబట్టి అంత్యకాల సంభవాలకు సంబంధించిన లేఖనములకు ముద్ర తొలగించబడింది కాబట్టి అవి పోగవుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు పోగు కాలేదు, ఇంకా వేళ కాలేదు, ఇంకా సమయం కాలేదు, ఇంకా సమయముంది, సమయముంది. దానియేలు కాలంలో సమయముంది. ఇప్పుడు ప్రతి రహస్యము బట్టబయలు చేసేటటువంటి సమయం వచ్చింది. ప్రతి రహస్యమును వెల్లడి చేసే సమయం వచ్చింది. ప్రతి లేఖనమును ప్రత్యక్షపరచేటటువంటి సమయం ఇది. జత పక్షులు, పక్షి ఆ పక్షి ఈ పక్షి ఏకమైన సమయం ఇది. పక్షులు ఏకమైనప్పుడు, జంతువులు ఏకమైనప్పుడు సంతాన ప్రాప్తి కలిగినట్టు నీకు సత్య విషయమైన ప్రత్యక్షత అనే సంతానము కలుగుతుంది. సత్య విషయమై ప్రత్యక్షత అనే సంతానం కలుగుతుంది. ఇప్పుడు అంత్య దినములలో, అంత్య దినములలో జరిగేటటువంటి విషయాలు, అంత్య దినములలో జరిగేటటువంటి విషయాలు, ఆ విషయాల పట్ల జత పక్షులు ఉన్నాయి. ఆ విషయాల కొరకైన జత పక్షులు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడున్నాయో మనం చూడాలి. వాటిని చూడాలి అంటే ఏం చేయాలి? పరిశీలన చెయ్యాలి. వాక్యాన్ని పరిశీలన చేసి చదవాలి, వాక్యాన్ని పరిశీలించి చదవాలి. ఊరికే బజార్ వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నాం, ఏదో ఒక గ్రంథాన్ని ప్రభు స్తోత్రం స్తోత్రం గ్లోరీ హల్లెలూయా ఆమేన్ అని హ్యాపీ మన ఒక వచనం తీయటం. ఆ వచనం చూసి అబ్బా ఎంత ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఎంత తేలిగ్గా మాట్లాడాడు నీతోటి, ఎలా తేలిగ్గా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు అంటే ఏమి లేదు, బైబిల్ అటు తీయగానే దేవుడు మాట్లాడాడు. దేవుడిగా అది ఇదే పని ఆయనకి, ఇంకా ఇట్లా మాట్లాడతాడా? ఏదో ఆరంభ దినాల్లో నీ విశ్వాసాన్ని ఏదో బలపరచాలి, నిన్ను సన్నిధికి ఆకర్షించడం కోసం అట్లా మాట్లాడి ఉండొచ్చు. ఇంకా రోజు అదే పద్ధతికి ఎట్లా మాట్లాడతాడు? రోజు అదే పద్ధతితో మాట్లాడతాడా? అలా మాట్లాడు ఆయన, అలా మాట్లాడు. దేవుడు మాట్లాడే విధానాలు రకరకాలుగా ఉంటాయి, చాలా విధాలు ప్రభు మాట్లాడేటటువంటి పద్ధతులు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు లేఖనాల్లో రెండు మూడు నాలుగు ఒక అంశాన్ని గురించి మాట్లాడేటటువంటి వాక్యములు, అవి పక్షులు, అవి ఒక చోట కాదు, రెండు లేక మూడు నాలుగు చోట్ల కూడా ఉంటాయి. ఒకే అంశాన్ని గురించి మాట్లాడేటటువంటి వచ్చినాను నాలుగైదు చోట్ల ఉంటాయి.
యేసయ్య రాకడ గురించి, యేసయ్య జననాన్ని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాటలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు రాక గురించి మీకా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, యిర్మీయా ప్రవచించాడు, మోషే ప్రవచించాడు, యెహోషువ చెప్పాడు. ఈ వచనాలన్నింటినీ మనం పోగు చేయాలి. సరే, ఇన్ని సంగతులు చెప్పినా నీకు మాత్రం దొరకలేదనుకో, కనీసం రెండు మూడు అన్న దొరకాలి నీకు. అంత్యకాల సంభవాలను గురించి లేఖనంలో ఒక సంగతి కనీసం రెండు లేక మూడు చోట్లైనా చెప్పబడాలి. ఏ మాటైనా సరే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచబడవలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సంగతి కూడా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ప్రారంభ వచనాలు, ఈ మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. చాలు చాలు చాలు. మీరు ఒక సంగతి గురించి నమ్మాలి అంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలి. ఏదో ఒక వచనాన్ని పట్టుకొని వాక్యం ఎలాగే ఉందంటే ఎట్లా? కొన్ని సంఘాల వారు వారి యొక్క ఆరాధనలలో వాయిద్యాలు వాయించరు. ఎందుకు వాయించరండి మీరు వాయిద్యాలు అంటే, ఆమోసు గ్రంథంలో చెప్పాడు కదా, మీ వాయిద్యములు నాకు ఇంపుగా లేవు, కంపుగా ఉన్నాయి, ఆపేయండి, తీసుకెళ్ళి చెత్తలో పాడేయండి ఆ వాయిద్యాలను అన్నాడు కదా. అందుకని మనం పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించకూడదు, పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించకూడదు అనేటటువంటి సంగతి. ఇప్పుడు మనం వాయిద్యాలు వాయిస్తున్నాం, వాళ్ళు ఏం చెప్తారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు పరలోకానికి రారన్నాడు. ఇప్పుడు హోల్సేల్గా మనం ఎటుపోవాలి, వీళ్ళ లెక్క ప్రకారం ఒక్కళ్ళు కూడా మిగలకుండా మొత్తం ఎటుపోవాలి, మొత్తం ఎందుకు పోయారయ్యా, మీరు నరకంలో ఎందుకు పడ్డారని, ఎందుకు ప్రభు మమ్మల్ని నరకంలో ఎందుకు వేస్తున్నామని అడిగితే ఏమంటాడట, ఏయ్ ఆరాధనలో మీరు వాయిద్యాలు వాయించారు అని అంటాడంట ప్రభు. సంఘాల్లో కోటాను కోట్ల మంది వాయిద్యాలు పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు, మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎటు పోవాలి, వెళ్ళే లెక్క ప్రకారం నరకంలో పడతారా, వీళ్ళొక్కలే పరలోకానికి పోతారా? 150 కీర్తనలో ఏమని రాయబడింది, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి. మీరు ఎందుకు పాడలేదు తెలుసా, వాయిద్యం వాయించట్లేదని. అది వాయిద్యాలు వాయించట్లేదు, మీరు పాడలేదు, వాయిద్యాలు వాయిస్తే మీరు నరకలు పడతారని వాళ్ళు చెప్పారు నా. కానీ అయినా సరే ఇంత చెప్పినా కానీ మీరు తబలా లేదే పాట పాడలేదంటే, ఇప్పుడు అందరూ పాడతారు చూడండి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, సన్నాతుల సితారతోను, సన్నాతుల సితారతోను,
ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సంగతి ఏం చేయాలట? స్థిరపరచాలి. ద్వితీయోపదేశ కాండం 19:15 కూడా, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఆ తర్వాత మాట 19:15 ద్వితీయోపదేశ కాండం, ఇద్దరు సాక్షుల మాట మీద అయినను, ముగ్గురు సాక్షుల మాట మీద అయినను ప్రతి సంగతి, అది అండర్లైన్ చేయాల్సిన మాట, ప్రతి సంగతి స్థిరపరచబడుతుంది. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సంగతి స్థిరపరచబడుతుంది. ఆ సాక్షుల సాక్ష్యం ఏదో మనం పరిశీలన చేసుకోవాలి. ఆ సాక్ష్యం కోసం ఏం చేయాలి? నీవు పరిశీలన చేయాలి. యేసు ప్రభు వారిని అడిగారు, ఏమిటి నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం ఎవరు నమ్ముతారయ్యా అన్నారు. అప్పుడు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేను కాదయ్యా సాక్ష్యం చెప్పింది, నేను నువ్వు నా తండ్రి కలిసి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని చెప్పే విషయంలో ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సంగతి స్థిరపరచబడును అనే మాట మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? ఇప్పుడు నేను నా తండ్రి కలిసి దీన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాము అన్నాడు యేసయ్య. యేసును గూర్చిన సాక్ష్యము కొరకు ఇద్దరు ముగ్గురు సాక్షులు కావాలి. యేసునాథుని యొక్క రెండవ రాకడ కోసం ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట చెప్పిన సంగతి స్థిరపరచాలి. వాయిద్యాలు వాయించాలా వాయించకూడదనే విషయం ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచాలి విషయాన్ని. ఇద్దరు ముగ్గురు అక్కడ యెహోవా వాక్యం అంతా ఒక చోట దొరకదు మనకు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట, ఇచ్చట అచ్చట కలిపి, ఇచ్చట ఒక పక్షి ఉన్నది అవతలి ప్రక్క ఇంకొక పక్షి ఉంది, ఇచ్చట ఒక జంతువు ఉంది అవతలి ప్రక్క మరొక జంతువు ఉంది. ఇచ్చట చెప్పిన అచ్చట చెప్పిన వాటిని మనం ఏం చేయాలి? పోగు చేయాలి. ఇక్కడ చెప్పబడిన పక్షి, అవతల చెప్పబడిన పక్షి, ఆ రెండింటిని మనం ఏం చేయాలి? పోగు చేయాలి. ఇక్కడ చెప్పబడిన జంతువు, అవతలి ప్రక్క చెప్పబడిన జంతువుని మనం ఏం చేయాలి? వాటిని పోగు చేయాలి. నేరస్తుని శిక్షించే విషయం కాదు, ఇంకొక దాని కొరకు కాదు, యేసును గూర్చిన సాక్ష్యము కొరకు కూడా 2-3 చెప్పబడిన లేఖనాలు, వాటిని మనం పోగు చేయాలంటే యెహోవా గ్రంథాన్ని మనము పరిశీలన చేసి చదవాలి. వాక్యం కూడా వినేటప్పుడు ఎలా వినాలి? పరిశీలన చేస్తూ వాక్యం వినాలి. నా కుమారుడు తిమోతి, సత్యమునకు భిన్నమైన బోధ నీవు చేయవద్దు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు పనివానిగా నిన్ను నీవు దేవునికి కనబరుచుకో. దేవుని న్యాయపీఠం ఎదుట నీకు సిగ్గు కలుగుతుందేమో, జాగ్రత్త పడు, నీ బోధ విషయమై జాగ్రత్త పడు అని తిమోతికి పౌలు ఉత్తరం రాసి మాట్లాడారు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవాకు. మీరు వాక్యం చెప్పే మాటలు, మీరు వెల్లడి చేసేటటువంటి సందేశాలు, లేక మీరు వినేటటువంటి సందేశాలు, మీరు వినేటటువంటి సాక్ష్యాలు, అవి ఇద్దరు ముగ్గురు చెప్పినట్టుగా ఉండాలి. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచబడిన మాట నేరస్తుని శిక్షించే విషయంలో కాదు. రేపు నేరస్తుని శిక్షించే విషయంలో నరకంలో పడేవాళ్ళని నరకంలో ఎందుకు వేస్తున్నావు 2-3 సాక్ష్యాలు చూపించి లోపలేస్తాడు ఆయన, తెలుసా మీకు? ఊరికైడు 2-3 సాక్ష్యాలు చూస్తాడు, ఇద్దరు ముగ్గురు సాక్షులను పిలుస్తాడు, పిలిచి వీని గురించి మాట్లాడండి. ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పిన సంగతిని బట్టి వాడిని నరకంలో వేసేస్తాడు. ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నిన్ను నన్ను న్యాయపీఠం దగ్గర ఘనపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయపీఠం ఉంది, తీర్పు ఉంది,
మనకు మెప్పు ఉంది, ఘనత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు? మెప్పు కలగబోతా ఉంది, న్యాయపీఠం దగ్గర ఘనత కలగబోతా ఉంది, న్యాయపీఠం దగ్గర ఆధిక్యత కలగబోతుంది, న్యాయపీఠం దగ్గర దేవుడు మనను ఘనపరచబోతా ఉన్నాడు. అందుచేత మనం సంతోషంగా ఉండాలి. స్తోత్రం. కాస్త గట్టిగా, పవర్ఫుల్గా. న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మన 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 ఇప్పుడు మీరు విశ్వాసులు బో తెలియగలిగిన వాళ్ళు ఎట్టంటారు తెలుసా? చెప్పిన వాళ్ళకే తీర్పు అంటగా, అంటే నేనంట చెప్పినోడికే కాదు విన్నోడికి కూడా ఉంది, విన్నోడికి కూడా ఉంది తీర్పు. ఊరికే బోధకుల మీద పడతారు. బోధకులకు మీకు బో కఠినమైన తీర్పు అంటే మరి మీకేం తేలిక తీర్పు ఉందా? విన్నోళ్ళకి ఎందుకు ఎట్టింటావు నువ్వు? ఎలా వింటావమ్మా? చెప్పిన ప్రతి మాట, ప్రతి అబద్ధం నేను చెప్పాననుకో, మీరు వినే విషయంలో మీకు వివేకం లేదా అని అడుగుతాడు ప్రభువ. మా పాదిరి గారు అంటే చెప్పాడయ్యా నేనేం చేశానంటే, మరి నీ మైండ్ ఏమైంది? నీ జ్ఞానం ఇచ్చాను కదా, ఈ జ్ఞానం దేని కొరకు ఉపయోగించావు? లెక్క పెట్టుకోవటానికి ఉపయోగించావా? దేనికి ఉపయోగించావు? కూడబెట్టడానికి ఉపయోగించావా? కాదు ప్రభా, అది మా పాస్టర్ గారు అట్లా చెప్పాడు ప్రభా. అవునమ్మా నీ జ్ఞానం ఏమైంది అని అడుగుతాడు. నీవు ప్రయాసపడవా? నీవు పరిశీలన చేయవా? విన్న ప్రతి మాట, భోజనానికి వెళ్తే వరుసలో కూర్చుంటే వడ్డీగానే నోట్లో పెట్టుకోగానే చప్పరిచ్చి ఉప్పు ఎక్కువైంది, చప్పరిచ్చి కారం ఎక్కువైంది, అద్దగ్గింది, ఇద్దగ్గింది, పులుపు తగ్గింది అన్నారే. మరి విన్న ప్రతి మాట ఉప్పు కారాలు ఏం తెలియట్లేదా? యోబు గ్రంథంలో ఏమన్నాడు? అంగిలి ఆహారాన్ని రుచించినట్టు చెవి మాటలను పరీక్షించదా? మాటలు వినేటప్పుడు అంత దైవస్వరం అనుకుంటావా? అట్లా అనుకోబిట్టే ఇన్ని బోధలు వచ్చినాయి. అట్లా అనుకున్నారు విన్న ప్రతి స్వరం. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రతి సేవకుని నోట పౌలు స్వరమే ఉండాలి. పౌలు సంఘమునకు మాదిరి గడిచిన తరములో సేవకులకు కాదు, ఇప్పటి తరములోను రాబోతున్న కాలంలో ఒక ఇంకా అనేక తరాలు పరిచర్య జరగవలసి ఉంటే ఆ తరముల వారికి కూడా అపోస్తుడైన పౌలే మాదిరి. నేను మీకును విశ్వసింపబో వారికి నీ మాదిరిని మాదిరినై ఉండులాగున ఆయనను తల్లి గర్భము పడిన నాటి నుండే ప్రత్యేకించాడు. పౌలును పోలి మనం సేవ చేయాలి, పౌలును పోలి మన వాక్యం ధ్యానం చేయాలి, పౌలును పోలి ప్రతి విషయంలో మనకు ద స్టాండర్డ్ మెజరింగ్ రాడ్, ద యూనిట్ ఈజ్ అపోజల్ సెయింట్ పాల్. అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు మనకు ప్రతిదానికి ప్రామాణిక కొలబద్ధ, ప్రామాణికపు కొలబద్ధ ఆయన. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఒకప్పుడు ఈ పశువులు పోగు చేసే విషయం ఏమిటంటే, మనం పాతకాలంలో వాళ్ళకంటే భక్తులమేమి కాదు. మరి పాతకాలంలో వాళ్ళకు తెలియని సంగతి కూడా ఇప్పుడు మనకు ఎట్ట తెలియబడిందంటే, పోగయ్యే కాలంలో పుట్టాం అది సంగతి. అంతేగాని మహానుభావులు, పెద్ద పెద్ద భక్తులు, పురుషోత్తమ చౌదరి గారు ఆ కాలంలో వాళ్ళు వాళ్ళకంటే గొప్ప భక్తులమేమి కాదు. కానీ వారు చెప్పని సంగతులు కూడా ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సేవకులు తుదకు నాబోటి వాళ్ళ ద్వారా కూడా బయటేస్తున్నాడంటే అర్థం ఏమిటంటే, ఆ కాలంలో పుట్టాం కాబట్టి మనకు సంగతి తెలిసింది. అర్థమైందా? ఆ కాలంలో నా వంతు వచ్చింది, ఈ కాలానికి నా వంతు వచ్చింది కాబట్టి ఈ వంతున వెల్లడి పరిచేటటువంటి కాలంలో నేను సేవకుడునయ్యాను కాబట్టి ప్రతి రహస్యమును ఆయన వెల్లడి చేస్తాడు అంతే. నో అదర్ స్పెషాలిటీ, ఏ విధమైన ప్రత్యేకత లేదు. ఇంకో విషయం ఏమిటంటే, పాతకాల భక్తులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అనేక శ్రమలు సహించిన వారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, రక్తాలు చిందించారు, నిందలబడ్డారు, పిడిగుద్దుల చేత గాయపరచబడ్డారు, అంత చేసి వారు వాక్యాన్ని బోధ చేశారు. ఒకవేళ ఆ తరంలో
ఈ అంత్యకాలపు సంభవాలు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడెందుకు మనం చేస్తున్నామంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. దేని కొరకు పంపబడ్డాడంటే పోగు చేయటానికి. ఆయన వచ్చి పోగు చేశాడు, ఆయన వచ్చి పోగు చేస్తున్నాడు. అందుచేత ఈ జత ఈ పక్షి ఆ పక్షి ఇవి రెండు జత అయిపోయినప్పుడు, ఆ కాలంలో పోగైన కాలంలో ఉన్నాం కాబట్టి, ఈ చెట్టు అండి మా నాయన నాటిపోయాడండి, మా తాత నాటాడు, ఇప్పుడు కాపుకొచ్చింది. అంటే తినే కాలంలో పుట్టావు, ఆ చెట్టు కాపిచ్చే టైంలో పుట్టావు నీవు. అది అర్థమైందా? కొంతమంది చెట్లు వేసిపోతారు కానీ పాపం వాటి యొక్క పండ్లను కానీ ఫలాలను కానీ వారు భుజించరు. ఎందుకంటే అది కాపు వచ్చే టైంకి వీళ్ళు బాగా వృద్ధులైపోయి పోతారు. ఆ తర్వాత కొడుకులు మనవళ్ళు ముని మనవళ్ళు ముది మనవల కాలానికి ఇంకా విరగ కాసేటటువంటి కాపు వస్తుంది. ఆ పంటనంతా ఈ పిల్లలే అనుభవిస్తారు, వీళ్ళే పొందుకుంటారు. కారణం ఏమిటంటే ఆ పంట వచ్చిన కాలంలో వీరు పుట్టారు. అలాగే మన పూర్వీకులు దానియేలు కాలంలో దీని విషయమై అంత్యకాలపు సంభవాలను గురించి అడిగితే, నో అది నీ పని కాదు ఆపేయి అన్నాడు. ఎప్పుడు చెప్తావు ప్రభా మరి నాకు అంటే, నువ్వు అప్పుడు కొండో, ఇది అంత్యకాలం వరకు ముద్రించబడింది. అంత్యకాల సంభవాల కొరకు చెప్పబడిన లేఖనాలు కూడా ముద్ర వేయబడ్డాయి. ఇప్పుడు ఆ ముద్రలు విప్పబడుతున్నాయా? ఇప్పుడు పోగవుతున్నాయా? దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి ముగించేస్తాను. పక్షి అనే మాట వాక్యంతో పోల్చబడింది. పోల్చొచ్చా? పశువు వాక్యంతో పోల్చాడు, పోల్చొచ్చా? అటు చూస్తారేమ్మా, పోల్చొచ్చా పోల్చకూడదా? పోల్చకూడదా? ధైర్యంగా చెప్పండి, పోల్చొచ్చా పోల్చకూడదా? పోల్చొచ్చు. ఎందుకు? ఆయనే పోల్చింది, నేను కాదు. ఆయన పోల్చాడు కాబట్టి నాకేం తెలుసండి, ఆయన పోల్చాడన్న సంగతే నేను చెప్పాను. కానీ పోల్చినవాడు ఆయన, ఆయన పోల్చాడు కాబట్టి పోల్చొచ్చు. వాక్యము పక్షితో ఎందుకు పోల్చాడు అంటే, దేవుని బిడ్డలారా, పక్షి ఆకాశ సంబంధి, అనగా పైలోకమునకు సంబంధించినది పక్షి. ఆయన పక్షిరాజుతో పోల్చబడ్డాడు. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపై అల్లాడి వాటిని మోయునట్లు నేను మిమ్ములను అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు పక్షిరాజుతో తను తాను పోల్చుకున్నాడు. ఎందుకు అంటే, పక్షి ఆకాశ సంబంధి, పక్షి పర సంబంధి. యేసు ప్రభు వారు తన్ను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు రెక్కలు కలిగిన పావురంతో పోల్చబడ్డాడు. ఆకాశం తెరవబడటం, యొర్దాను నదిలో యేసునాథుడు బాప్తిసం పొందిన తరువాత ఆకాశము తెరవబడటం, ఆత్మ పావురాకారము వలె ఆయన మీద వ్రాలగా. పక్షి పరసంబంధమైనది, ఈ లోక సంబంధి కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పైలోకమునకు సంబంధించిన ఆయన. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు సంబంధించిన వాడు అంటే, మరి వాక్యం కూడా పరసంబంధమైనదే కదా, రెక్కలు కలిగినది పరసంబంధమైనదే కదా, ఆకాశ సంబంధమైనదే కదా, ఆకాశమునకు చెందినదే కదా. వాక్యము కూడా ఆకాశ సంబంధమైనది, వాక్యము కూడా పక్షితో పోల్చబడింది. వాక్యం ఇక్కడికి సంబంధించింది కదా, వాక్యం పర సంబంధమైనది, ఆకాశ సంబంధమైనది వాక్యం. ఆ వాక్యమును ఇప్పుడు మనము, అక్కడ ఒక పక్షి అనే వాక్యం ఉంది, ఇక్కడ ఒక పక్షి అనే వాక్యం ఉంది, ఇచ్చట పశువు అనే వాక్యం ఉంది, అచ్చట పశువు అనే వాక్యం ఉంది. ఇప్పుడు ఆ పశువులను ఈ పశువులను ఏం చేయాలట? పోగు చేయాలి. ఇవి అంత్యకాలంలో పోగు చేయాలి. అంత్యకాలంలో పోగు చేయబడతాయి. పశువులు పోగు చేయు వేళ కాలేదు ఇంకా అని ఆ కాలంలో మాట్లాడారు. ఇప్పుడు
ఆ మాట మాట్లాడాడు. ముద్రిత గ్రంథము యొక్క ముద్రలు వేయి, ముద్రించు అని చెప్పిన కాలం ఉంది. ఇప్పుడు ఆ కాలము కాదు, ముద్రలు విప్పేటటువంటి కాలం, పక్షులు పోగయ్యేటటువంటి కాలం, పశువులు పోగయ్యేటటువంటి కాలం, తద్వారా నూతన సత్య ప్రత్యక్షతలు కలిగేటటువంటి కాలం ఇది. నూతన సత్య ప్రత్యక్షతలు కలిగేటటువంటి కాలములో ఉన్నాం మనం, ఆ కాలంలో ఉన్నాం. కాబట్టి అంత్యకాలపు సంభవాలకు సంబంధించిన లేఖనములనే జంతువులను, లేఖనములనే పక్షులను ఇక పోగు చేద్దాం, ఇక పోగు చేద్దాం. పోగు చేయటాన్ని బట్టి అంత్య దినాల్లో సంభవించేటటువంటి సంగతుల పట్ల, సత్య సంగతులు సత్యమైన ఆ విషయ ప్రత్యక్షత మనకు కలుగుతుంది. విషయ ప్రత్యక్షత మనకు కలుగుతుంది. కలగాలంటే ఈ విషయమై చెప్పబడిన రెండు మూడు పక్షులు లేదా నాలుగైదు పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నింటినీ ఏం చేయాలి? మనం కాదు, మనమేమి చెయ్యం. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, పరిశీలన చేసి చదువుతాం. అంతే, పోగు చేయువాడు మనకంటే దానియేలు ఇంకా పరిశీలకుడు, మనకంటే గొప్ప పరిశీలన చేసేవాడు. అయినా సరే అది సమయం కాదు కాబట్టి ఆయనకు అది ముద్రితమే అయిపోయింది. ఇది సమయమైనది కాబట్టి దానియేలు కంటే భక్తిలో నాణ్యత తగ్గినా, పరిశుద్ధతలో తగ్గినా, విశ్వాసంలో తగ్గినా, సమర్పణలో తగ్గినా, రోషంలో తగ్గినా మనకు వెల్లడిపరిచాడంటే దానియేలు కంటే యోగ్యులమని కాదు, కానీ ఈ కాలం యొక్క ప్రత్యేకతే అది. అందుచేత ఈ విషయాలు వెల్లడైనాయి. కాబట్టి పరిశీలనాత్మకంగా వినండి. అంత్యకాలపు సంభవాల్లో జరిగేటటువంటి సత్య విషయాలు, జరగబోయేటటువంటి విషయాలు, ఆ లేఖనాలు, ఈ లేఖనాలు, ఇచ్చట దొరికిన లేఖనం, అచ్చట దొరికిన లేఖనం, వీటన్నిటినీ పోగు చేస్తే సత్య విషయమైన ప్రత్యక్షత వస్తుంది. అటువంటి ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.